ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారని అందరికీ తెలుసు ఈ మొ మొన్న కూడా చూసాం ఆయన ములాఖతను కూడా రెండు రోజులది ఒకరోజు తగ్గించారంటే అక్కడే అర్థమవుతుంది వాళ్ళ పిచ్చి ఎంత పైశాచికంగా ఉందో ఈరోజు ఆ భర్త అంటే హిందూ సాంప్రదాయం ప్రకారము భర్తే దైవం స్త్రీకి అలాంటి భువనేశ్వరి గారు ఇల్లు హెరిటేజ్ వ్యాపారము ఇల్లు తప్పితే రాజకీయం అసలు తెలియని స్త్రీ అండి ఆవిడ అలాంటి సేవా దృక్పథం కలిగిన ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకొచ్చినటువంటి శ్రీమూర్తి ఆవిడ అలాంటి ఆవిడని చూసి చేతులు ఎత్తి నమస్కరించాలనే అనిపిస్తుంది ఎవరికైనా అలాంటి వ్యక్తి గురించి కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి నారాయణ స్వామి గారు మాట్లాడడం ఒక పార్టీ కార్యకర్తలాగా మాట్లాడారు తప్పితే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాను కదా ప్రజల పక్షాన్ని మాట్లాడాలి కదా అనే విధంగా మాట్లాడలేదు నాకు స్క్రిప్ట్ వస్తే నేను చదివాన కార్యకర్త టైప్ లో బిహేవ్ చేశారు ఈరోజు ఏ భర్తకి ఏ భార్య విషం పెట్టి చంపడానికి ప్రయత్నించదు అది ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మాత్రమే వర్ధిస్తాది అలాగే మీ ఇళ్లలో కూడా మీ భార్యలు అలా చేసి వాళ్ళ కొడుకులు అలా దిద్దాలనుకుంటే అది మీరు బయటికి కక్కారేమో అన్నట్టుగా కూడా మాకు అనిపించింది నిన్న ఈ రోజు ఫ్యాక్షనిస్ట్ కుటుంబం తండ్రిని హెలికాప్టర్ ఎలా చనిపోయాడండి ఆయన మీ మీద అయితే నాకు అనుమానంగా ఉందని బొత్స సత్యనారాయణ గారు మీ ఇప్పుడు మినిస్టర్ ఒకప్పుడు అన్న వ్యక్తి మాకు కూడా అటువంటి ఆలోచన ఉంది కానీ నీ తండ్రిని నువ్వే చంపుకుంటావా అన్న సాంప్రదాయం మీ కుటుంబంలోనే ఉంది నీ తల్లి అంటే నీ తండ్రిని ఫ్లైట్ ఎక్కిస్తే నువ్వు చంపేశావా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి తండ్రి సేవాన్ని అడ్డు పెట్టుకొని అందరి సంతకాలు సేకరించడానికి వెళ్ళినప్పుడే అప్పుడే అనుమానం వచ్చింది అంటే నీ తండ్రిని నువ్వే చంపేశావు చంపేసి అదాని అంబానీ మీద కూడా అదాని ఆదానీ మీద వేసారు అనుకున్నా కాదు కాదండి రిలియన్స్ వాళ్ళ మీద వేసేసారు సంఘటనలు కూడా మనం చూసాం మీ పార్టీలోనే ఈరోజు అంటే ఇదంతా స్కెచ్ ప్రకారం ప్లాన్ ప్రకారమే నువ్వు నీ తండ్రిని చంపేశావు అనడానికి అదొక నిదర్శనము ఎక్కడానికి సంతకాలు రెండోది ఇంకొకటి ఉందండి బాబాయ్ హత్య చేసి నువ్వు సీఎం పదవిలోకి ఎక్కడానికి ఎన్ని కుట్రలు పన్ను ఉంటావో కూడా అక్కడ కూడా అర్థమైంది అంటే ఇంత ఫ్యాక్షనిస్ట్గా చంపే రాజకీయం చేసింది మీరే కనుక అది పక్కనున్న ఎన్టీఆర్ గారి కుటుంబం అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయం కలిగి ఢిల్లీ తెలుగు వారి తెలుగు జాతిని ఢిల్లీ ఖ్యాతికిక్కించినటువంటి ఘనత వాళ్ళ కుటుంబానికి ఉంది వాళ్ళ కుటుంబం చంపే కుటుంబం కాదు నాకు తెలిసి ఆ ప్రతి ఒక్కరు గౌరవప్రదమైన పేరు ప్రఖ్యాతలతో బ్రతకాలి అనేటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని ఈ రోజు నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు చంపడానికి ప్రయత్నిస్తున్నారు కొడుకునంట సీఎం కుర్చీలో అంట అని ఒక విచిత్రమైన సీఎం పదవిలో ఉన్న వ్యక్తి నారాయణ స్వామి గారు అన్నారంటే అది అందరూ నవ్వుకున్నారు వీళ్ళు పిచ్చి ఎంత పరాకాష్టకు చేరిపోయింది ములాఖత్తును కూడా ఒక రోజుకి చేర్చేసి ఈవిడ్ని కూడా కలవడానికి ఈవిడ్ని కూడా కలవడానికి వెళ్తే అంటే నోటీసులు ఇస్తారట అంటే వీళ్ళు అంతా ఎత్తుకెళ్ళారు అని మొన్న అన్నారు కదండి నాకు తెలియదు అసలు ఇందులో కక్ష పూర్తంగా ఏముంటుంది ఆయన చేసిన తప్పుకే ఆయన్ని రిమాండ్ లో ఉంచారని వీళ్ళు వైసీపీ పిచ్చి వాళ్ళ పిచ్చి తొగ్లకలు అందరూ అంటున్నారు ఈ వైసీపీ పిచ్చి తొగ్లకలకి ఒకటే అడుగుతున్నాను కాదు ములాఖతని ఎందుకు తగ్గించారో ఆవిడని కలిస్తే నోటీస్ ఎందుకు ఇస్తున్నారు ఆవిడ మీద నిందలు ఎందుకు వేస్తున్నారు అంటే మీకు భయం టీడీపీ కార్యకర్త అన్న కేడర్ అన్న టీడీపీ అధినేత అన్న భయం కాబట్టి ఆయన కూర్చోబెట్ట నిర్బంధించారు తప్పితే ఇంకొకటి కాదు మీరే చంపేసి కుటుంబం మీద కూడా తోసడానికి ఇదొక యత్నంలా నాకు అనిపిస్తుంది అండి అంటే ఈ రోజు ఆయన జైల్లోనే అనారోగ్యం ఆరోగ్యం బాగాలేదు ఒక డీహైడ్రేట్ అయ్యారు దోవలు కుట్టేస్తున్నాయి ఇవన్నీ మీరే పైశాచికంగా చేసేసి చంపేసి అంటే బా బాబిని చంపేశారు గొడ్డల పెడుతుని అలాగా ఎవరి మీద ఎవరెవరి మీద వేసారు ఎవరి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేసారు వాళ్ళు చంపేసి వాళ్ళ కుటుంబం మీద చంపేసి వాళ్ళ కుటుంబం వాళ్ళని వాళ్ళ కుటుంబం చంపేసి ఈ కుటుంబం మీద వేశారు ఇది కూడా నారావారి రక్త చరిత్ర అంటండి రాశారు కదా జగనాసురు రక్త చరిత్ర అని బయట పడుతున్న కొలిది తవ్వే కొద్దీ వస్తున్నాయి చల్లి సు సునీత చెల్లి ఆవిడ పాపం ఎంత నరకయాతన పడుతుందని తన భర్త మీద కూడా వేసేశారు నింద అవినాష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ బాబాయ్ ఉన్నాడు మంది ఉండి కూడా అక్రమ సంబంధాలు ఉండి కూడా అనకూడదు కానీ అక్రమ సంబంధాలకు అంటకట్టేశారు ఇలాంటి మర్డర్ కేసులు ఈయన చేసేసి అలాంటిది ఆవిడ చంపేస్తుందని ఒక నీచమైన భాష ఉపయోగించి ఆవిడ మీద అంత నింద రాముడు సీత అండి నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు రాముడు అండి సీత గారు భువనేశ్వరి గారు అలాంటి ఈ రాష్ట్రానికి ఇద్దరు వన్నీ తెచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజులు ఉన్నాయి అలాంటివి కాకుండా వీళ్ళు ఈయనొక్కడే వెళ్తాడండి చూసారు ఎప్పుడైనా కుటుంబ నేపథ్య విలువలు సంస్కృతి సాంప్రదాయ విలువలు వీళ్ళకి వీళ్ళ వీళ్ళకి లేవు సాంప్రదాయమే లేదు ఇంకా హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తకి ఇచ్చే విలువ అలాంటిది కాబట్టే ఈవిడ్ని అలా చెప్పి అనడం చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారని వాళ్ళ మతి స్థిమితాలు కూడా సరిగ్గా లేవని కూడా నాకు అర్థమైందండి